ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను అద్భుతంగా ముగించి సాలిడ్ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ మార్క్ ను కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ రన్ ను కంటిన్యూ చేస్తుండగా సినిమా 5వ రోజున మార్నింగ్ మ్యాట్నీ షోలు ముగిసే సమయానికి సినిమా అద్భుతంగా హోల్డ్ చేసి కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సినిమా 5 రోజుల ముగిసే సమయానికి 25 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసి దుమ్ము లేపిందని చెప్పవచ్చు. రామ్ కెరీర్ లో మొట్టమొదటి 25 కోట్ల షేర్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ సినిమా నిలిచిందని చెప్పాలి. ఇది వరకు రామ్ కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలను గమనిస్తే హలో గురు, ప్రేమ కోసమే, అలాగే నేను శైలజ సినిమాలు 21 కోట్ల వరకు షేర్లను వసూలు చేయగా తర్వాత కందిరీగా 19 కోట్ల షేర్ ను, రెడీ సినిమా 18 కోట్లకు పైగా షేర్ అందుకుని భారీ హిట్లుగా నిలిచాయి. ఇక పండగ చేసుకో, 19 కోట్ల వరకు షేర్ ను అందుకొని రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. దాంతో పాటే ఉన్నది ఒకటే జిందగీ కూడా 18 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది. ఆ సినిమాలన్నింటితో పోల్చుకుంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదటి వీకెండ్ ముగిసే సమయానికే రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇంత పొటెన్షియాలిటీని పెట్టుకుని రామ్ అనవసరంగా ప్రయోగాలు చేస్తూ వచ్చాడని, పక్కా మాస్ మూవీని ఇది వరకే చేసి ఉంటే ఈ పాటికే రామ్ మరో లెవెల్లో ఉండేవాడని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ రామ్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా కొట్టి తన స్టామినాను నిరూపించుకుని దూసుకుపోతుండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫైనల్ రన్ లో ఇప్పుడు 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతకు మించి వెళుతుందా లేదా అనేది తర్వాత వారాలలో వచ్చే సినిమాల రిజల్ట్ ను బట్టి తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.